ఆరోగ్యానికి పోషకాహారం అందించే ప్రయోజనాలను పాఠ్యాంశాల్లో చదివిన ఆ యువతి క్షేత్రస్థాయి అమలుకు శ్రీకారం చుట్టింది. కలుషితం లేని ఆహారం కుటుంబానికి సమాజానికి అందించాలనే తపనతో భర్త సహకారంతో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రారంభించింది. 2.5 ఎకరాల భూమిలో గతేడాది ఫుడ్ ఫారెస్ట్ ను ప్రారంభించి సహజ సిద్ధ విధానాల్లో విజయవంతంగా ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన దీప అనుభవాలను ఈ రోజు జైకిసన్ లో చూద్దాం. నెల్లూరు జిల్లా పొగతోటకు చెందిన శనగవరపు దీప ప్రకృతి సేద్య విధానంలో పలు ప్రయోగాలు చేస్తోంది. తల్లి జయలక్ష్మి నుంచి మొక్కలు పెంచడంలో స్ఫూర్తి పొందిన దీప వ్యవసాయం వైపు అడుగులు వేశారు. బయోకెమిస్ట్రీ చదివిన ఈమె న్యూట్రిషన్ కోర్సు సైతం పూర్తి చేశారు. చదివిన చదువును ఆచరణలో పెడితే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇంటిల్లిపాదికి అందించవచ్చనే తలంపుతో వెంకటచలం మండలంలోని పాలిచర్లపాడులో 4 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అందులో 2.5 ఎకరాల్లో గతేడాది ప్రకృతి సేద్య విధానంలో పంటల సాగు చేపట్టారు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ బయోకెమిస్ట్రీ చేశాను, తర్వాత న్యూట్రిషన్ కూడా చేశాను. సో న్యూట్రిషన్ చేసిన తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే, ఫామ్ టు ప్లేట్ ఉండకపోతే ఫుడ్ ఎంత న్యూట్రిషన్లెస్గా ఉంటుంది, దాన్ని తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే, దాంట్లో ఎటువంటి న్యూట్రిషన్ వాల్యూ ఉండదు. ఆ తర్వాత మా మదరు కూరగాయలు పెంచడము, ఆర్గానిక్ది ఇంట్లో టెరెస్ గార్డెన్ చేయడము, సో దీని అంతా ఇన్స్పిరేషన్ తోటి 2 ఏకర్స్లో ఫుడ్ ఫారెస్ట్ డెవలప్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది స్టార్ట్ చేసి 1 ఇయరే అవుతుంది. 2 ఇయర్స్ ఏజ్ ఉన్న మొక్కలు తెచ్చి నాటాను కాబట్టి 3 ఇయర్స్ ఇంకా అంత ప్రొడ్యూస్ ఏం రావట్లేదు, కానీ వెజిటేబుల్స్ అవి గ్రో చేసుకుంటున్నాను. హై న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ మనమే పెంచుకొని తింటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకున్న ల్యాండ్లో ఎంతో కొంత పార్ట్ని ఆర్గానిక్ ద ఫార్మింగ్కి డెడికేట్ చేసి దాంట్లో మీకు అవసరమైనవి చిన్న ప్లేస్లో కూడా మనము డెన్సిటీ ప్లాంటేషన్, హై డెన్స్ ప్లాంటేషన్ అంటారు, అది కూడా చేసుకొని మనం పండించుకోవచ్చు. అట్లా కాకుండా కమర్షియల్గా ఇన్పుట్స్ తక్కువ పెట్టుకొని మనము అట్లా కూడా చేసుకోవచ్చు. సో అది ఎట్లాగంటే మల్చింగ్ చేసుకోవాలి, అప్పుడు ల్యాండ్ టిల్లేజ్ ఖర్చు మొత్తం తగ్గిపోతుంది. తర్వాత మన ఫామ్లోకి ఇన్పుట్స్ లైక్ మెన్యూర్ కానీ, ఒక కవ్ పెట్టుకుంటే మనకి మెన్యూర్ వస్తుంది. తర్వాత మన ఫామ్లో వచ్చే గ్రీన్ వేస్ట్ ఉంటుంది, ఆర్గానిక్ వేస్ట్ అంటారు ఇప్పుడు, వాటిలన్నిటితో కలిపి మెన్యూర్తో కలిపి, తర్వాత కొంచెం కార్బన్ మెటీరియల్ అంటే ఎండిపోయింది, అది ఎండిపోయిన ఆకులు కావచ్చు, వేరుశనగ పొట్టు కావచ్చు, లేకపోతే వరి తీసేసిన తర్వాత ఎండుగడ్డి కావచ్చు, వాటన్నిటితోటి మనం అన్నీ కలిపి కంపోస్ట్ తయారు చేసుకుంటే ఆ కంపోస్ట్ మనం వెజిటబుల్ మొక్కలకి ఇన్పుట్స్గా ఇచ్చి దాంతో మనము కూరగాయలు పండించుకోవచ్చు. 2.5 ఎకరాల ప్రకృతి వ్యవసాయంలో భాగంగా బహుళ పంటల సాగును చేపట్టారు దీప. ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలు ఇలా 30 రకాల వరకు సహజ సిద్ధ విధానాల్లో పండిస్తున్నారు. వీటితో పాటు వట్టివేరు, లెమన్ గ్రాస్ వంటివి సాగు చేస్తున్నారు. పండ్ల తోటల్లో మామిడి, సపోటా, జామ, దానిమ్మ, సీతాఫలం, రామఫలం, లక్ష్మణ ఫలం ఇలా అన్ని రకాల పండ్ల మొక్కలను వేశారు. పంటలకు ఎరువుగా చెట్ల కింద రాలిన ఆకులు, ఇంటి దగ్గర ఉన్న వ్యర్థాలను తెచ్చి కుళ్లించి సేంద్రియ ఎరువును తయారు చేసి అందిస్తున్నారు. పొలంలోకి వెళ్లే దారిలో కంచెతో బుట్టలను తయారు చేసి అందులో వ్యర్థాలను వేసి ఎరువుగా తయారు చేస్తున్నారు. పాత గోనె పట్టాలను ప్రతి చెట్టు మొదల్లో వేసి సహజ సిద్ధ మల్చింగ్ గా మార్చుతున్నారు. ఇక్కడ మొత్తం అది పొలం ఒక 4 ఎకర్స్ ఉంది, దాంట్లో 2.5 ఏకర్స్ మేము ప్లాంటేషన్ చేసాము. అది మల్టీ క్రాపింగ్ అన్నమాట. 30 వెరైటీస్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, తర్వాత గ్రాస్ వెరైటీస్లో వట్టివేర్ ఉంది, లెమన్ గ్రాస్ ఉంది. ఫ్యూచర్లో వీటితోటి కమర్షియల్గా ఏమన్నా సిట్రనెల్లా, లెమన్ గ్రాస్ అంటే సిట్రనెల్లా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. వట్టివేరు బేసికల్గా ఎందుకు వేసామంటే వాటర్ పర్కులేషన్ ఇంక్రీజ్ చేయడానికి, సో దాంతో రెయిన్ వాటర్ మనము సేవ్ చేసుకోవచ్చు. మన ఫుడ్ ఫారెస్ట్కి వస్తే దాంట్లో ఫ్రూట్స్ వెరైటీలో కామన్గా మనం ఎక్కువ వేసుకునేవి మన ట్రాపికల్ క్లైమేట్కి బాగా వచ్చేవి మ్యాంగో, సపోటా, గువా, పొమగ్రనేట్, నేరేడు, సీతాఫలాలు, రామఫలం, లక్ష్మణ ఫలము, మల్బెరీస్ కూడా వేసాము. వెజిటేబుల్స్లో క్రీపర్ వెరైటీస్, దోసకాయ, పంప్కిన్స్, గుమ్మడికాయ వేసాము, తర్వాత సొరకాయ, బీరకాయ, దొండకాయ, ప్యాషన్ ఫ్రూట్, ద బీన్స్, చిక్కుళ్ళు, బెండకాయ, టమాటా, దొండకాయ అన్నీ వేసాము. ఇన్ని వెరైటీస్ వేసుకున్నాం కాబట్టి మనకి ప్రతిరోజు ఏదో ఒక ప్రొడ్యూస్ వస్తుంటుంది. రైతు లాభం రావాలంటే మల్టీ క్రాపింగ్కి వెళ్ళడమే
నేను అనుకునేది. పొలంలో పడిన ప్రతి నీటి బొట్టును భూమిలోనే ఇంకిపోయేలా అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఇంకుడు గుంతలు, కందకాల ఏర్పాటు, డ్రిప్ మల్చింగ్ వంటి వాటిని ఆచరిస్తున్నారు. దీనికి తోడు భూమి అట్టడుగు పొరలకు నీరు ఇంకిపోవాలంటే వట్టి వేరు ఎంతో సహకరిస్తుందని, అందుకే తన క్షేత్రంలో వట్టి వేరు సైతం వేశానంటున్నారు. ఇలాంటి నీటి సంరక్షణతోనే వేసవిలో నీటి సమస్యను అధిగమించవచ్చంటున్నారు. మన ఫామ్ లో మనకి బోర్వెల్స్ లో వాటర్ లేకపోయినా లేదు, డ్రిప్ ఇరిగేషన్ కి ఒకే బోర్వెల్ ఉంది, ఎక్కువ డెన్స్ ప్లాంటేషన్ చేస్తే ఎక్కువ వాటర్ కావాలి, దానికి మనకి డ్రిప్ ఇరిగేషన్ కి మళ్ళీ మనం చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. సో అట్లా కాకుండా మనం రెయిన్ తోనే మనం మొక్కల్ని పెంచుకోవచ్చు. దాన్ని ఎట్లా చేసుకోవాలంటే మన ల్యాండ్ లో పడ్డ రెయిన్ మన ల్యాండ్ లో నుంచి బయటికి వెళ్ళకూడదు. సో అవే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాండ్స్. సో ఎక్కడ వాటర్ అక్కడ ఆ ట్రెంచెస్ లో నుంచి మన ల్యాండ్ లోనే ఇంకిపోతాయి అన్నమాట. అట్లాగే పాండ్స్లోకి కూడా మనము రెయిన్ వాటర్ ఇంకిపోతాయి. సో అవి ఇంకా బాగా లోపలికి బాగా పెర్కులేట్ అవ్వాలి, లోపల ఇమిడిపోవాలి అంటే దానికి మనం వట్టివేర్ ప్లాంట్ చేసుకుంటే అవి 30 to 50 meters లోపల డెప్త్ వరకు వెళ్తాయి కాబట్టి సో వాటర్ పెర్కులేషన్ ఇంక్రీజ్ అయ్యి వాటర్ అంతా మన ఫామ్లోనే ఉండిపోతాయి. ప్లస్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ టైం, లైక్ అంటే వెంటనే కావు, ఒక 2 to 3 years, ఫర్ ఎగ్జాంపుల్ 5 years తీసుకోండి, 5 years లోపల మన గ్రౌండ్ వాటర్ లెవెల్ బాగా ఇంక్రీజ్ అయితే రెయిన్స్ అయిపోయిన తర్వాత కూడా సమ్మరు వింటరు ఈ మొత్తము వాటర్ మనం ఏది చెట్లకు ఇవ్వకపోయినా కూడా లోపల ఉన్న గ్రౌండ్ వాటర్తోనే మన చెట్లన్నీ సర్వైవ్ అవుతాయి. సో అట్లాగా మనం మన ల్యాండ్ని ప్రిపేర్ చేసుకోవాలి. మా ఫ్యామిలీకి మా ఫ్రెండ్స్కి మంచి ఫుడ్, న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ అంటారు అదే ఆర్గానిక్ ఫుడ్, అది వాళ్ళకి ఇవ్వాలని నా ప్రస్తుతానికైతే నాకున్న ఎయిము. ఫామ్ టు ప్లేట్ నినాదంతో ప్రకృతి సేద్యంలో రాణిస్తున్న దీప ప్రతి రైతు బహుళ పంటల సాగు విధానాలను ఆచరించడం ద్వారా నష్టాలను అధిగమించవచ్చంటున్నారు. సహజ విధానాల ఆచరణతో రైతుకు సాగు మిగులుబాటుగా ఉంటుందంటూ తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.